కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా నేటి పొన్నాల కేసీఆర్ కలయిక వాయిదా పడింది. రేపు జనగామ బైరంగ సభ వేదికగా పార్టీలో పొన్నాల జాయిన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులకు బి ఫామ్లు ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారు. దళిత బంధు 10 లక్షలు కొనసాగిస్తాం, అది ఎక్కడ కూడా నిరాటంకంగా కొనసాగుతుంది తప్ప దాన్ని ఆపే ప్రసక్తి లేదంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మరొకవైపు ప్రజలందరికీ కేసీఆర్ బీమా పేరుతో 5 లక్షల బీమా, అంటే 93 లక్షల కుటుంబాలకు మేలు చేకూర్చేలా ఈ పథకాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకురాబోతోంది. సో ఈ క్రమంలో ప్రప్రథమంగా మేనిఫెస్టోలో పొందుపరిచారు దీన్ని. అలాగే రేషన్ కార్డులకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, తెలంగాణ అన్నపూర్ణ పేరిట ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే నెలకు పింఛన్ 5000 పెంపు, దళిత బంధు 10 లక్షల కొనసాగింపు. ఇటువంటి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలతో బీఆర్ఎస్ అయితే ఈసారి ఎన్నికలకి అడుగు పెడుతోంది.